తోడపల్లి పిల్లని చేస్తా, బియ్యం వ్యవస్థ నీకు సారే సీరియల్ తెచ్చి పంపిస్తాక. నాకు ఒకదానికి చేస్తే ఇద్దరికి చేస్తా, ఇద్దరికి చేస్తా. అదే అండి, బాగా మంచి పని చేస్తా. మంచి ఏ కోరితే అవి తెస్తాక. చూడు తమ్ముడా మల్లయ్యంగా తల్లి అనంతమ్మ బిడ్డ కదా, నీకు దగ్గర మల్లయ్య బిట్టనంగా పసుపుల పుట్టింది కాబాల పరమదేవి గారి. ఆ పరమదేవికి ఎదగు నీకే తగు. చూడు తమ్ముడా మల్లయ్య, ఆడపిల్ల కనంగా ఎట్లా పోతాము? ఎంత పోవాలంటే అట్లా పోతాక. పుట్టిను ఎంత పోవాలంటే అట్లా ఎట్లా పడుతుంది? ఎట్లా అంటే అట్లా చెప్పు. పోవాలంటే అట్లా పోతుంటారు ఆడపిల్ల. ఒక మార్గం తను పోవాలా? ఏం మార్గం తను పోవాలక? నేను చెప్తాయి తమ్ముడా మల్లయ్య. చెప్పాక చూడు తమ్ముడా, ఆడపిల్ల నల్లగుండాలి, అందముండాలి, అందముండాలి, తెల్లగుండాలి, తగ్గముండాలి, తగ్గముండాలి. చీపిరి ఎలికలు లేకుండా దూడ లేకుండా దూడు, బోడాపాన లేకుండా దూడు లేకుండా దూడు, దుబాజోడు లేకుండా దూడు లేకుండా దూడు, గుదాకళ్ళు లేకుండా దూడు లేకుండా దూడు, విలేకళ్ళు లేకుండా దూడు లేకుండా దూడు, అన్ని అగులేని పిల్లలు ఉంటాయంట. ఒక అన్ని అగులేని పిల్లలు ఉంటాయంట. తమ్ముడా మల్లయ్య, నేను పుట్టిన వారి నీకు పిల్లమే పుట్టలేదు మల్లయ్య. మల్లయ్య కోని అన్నమ్మ బిట్టే కదా, నీకే తగ్గు తమ్ముడా మల్లయ్య. Oh, my God.
ఎప్పుడైతే వేసుకొని అడుకోతుంటే కాదు అమ్మితే మరి ఎవరింట పిల్ల ఉన్నది ఎవరింట పిల్లలేంది కనిపిస్తుంది అని గాజులు వేసి వేసుకొని ఎట్ట పోతున్నాడు మల్లయ్య గాజులు అక్కడ అక్కడ గాజులు వేస్తున్నా ఇక్కడ సీరలు వేస్తున్నా ఓ గాజులు ఆయన ఇక్కడ ఇక్కడ మా అక్క దగ్గర మా అక్క బాగా పెట్టుకుంటుంది బాగా పెట్టినారు నొప్పి శనిగలు చేతికి అందం ఉంటాయి పిల్లలకు గాజులు కావాలంటే ఆ గాజులు పెట్టుకోండి ఓ యొక్క గాజులోడు వద్దే వద్దే ఆడు గాజులోడు బాగాలేడు ఆర్నెల్ వద్దేనా బేడ దగ్గర రూపాయలు మన క్యారెక్ ఒక కాడికి వేస్తా అంటే ఇరకొద్ది గాజులు బాగున్నాయి గాజులు బాగున్నాయి అంటే రమ్మండి ముట్టాడు ముట్టేదా ముట్టా ముట్టావా ఏమంటున్నాడు ఓలి ముట్టే ఓలి ముట్టే అంటాడు వచ్చేటప్పుడు ఏమో అమ్మ అమ్మ అనుకుంటూ వచ్చేటప్పుడు అమ్మ అమ్మ అనుకుంటూ వచ్చిండు ఇప్పుడు అక్కగారు అని చెప్పి వరుసలు కలుపుతున్నాడు ఓరి గాజులోడా ఏం రా వచ్చేటప్పుడు ఏమో అమ్మ అమ్మ అనుకుంటూ వచ్చింది ఇప్పుడు ఏమో ఓలి ముట్టే అక్కగారు అక్కగారు అంటారు అక్క మా దేశంలో అక్క దగ్గర వేరే పిలిపోయినవారు మాది బంగాళ దేశం ఐరోపా దేశం మరి ఇంతకుముందు ఏం దేశం ఉండే బాగా అమ్మ అమ్మ అనుకుంటు వస్తుంది ఇంతకుముందు అమ్మ అమ్మ అనుకుంటూ వస్తుంది అమ్మ అక్క రెండే అంటారు అమ్మాన అమ్మాన అక్క నాకు అక్కగారు మళ్ళీ అక్క పోయేస్తున్నా ఓ అయ్యా పోదు గానీ మా ఇంటి ఆడపిల్ల కెట్టాలయ్యా పిల్లికా పిల్లి కాదు ఆడపిల్ల మా ఇంటి ఆడపడుతున్నా మేము ఏడేడు మేడల మీద మిద్దెల మీద ఉంటది నవ్వుతే రత్నాలు రాస్తాయి మురిస్తే ముత్యాలు రాస్తాయి అచ్చర పని రాసిన పిల్ల దగ్గర అక్క పిల్ల వేడు వేడ లోగిల్లా మీద ఉంటది మేడల మీద ఉంటది కాల్ మీద ఉంటది బావాలే జల్దీ పెట్టాలే రావాలి పోనీకి ఒక్క నిమిషం రానికి ఒక్క నిమిషం గాజు పెట్టడానికి ఒక్క నిమిషం లేట్ కావద్దు లేట్ అయితే ఇక ఇక్కడ గుంజకు కట్టేస్తాం ఇప్పుడు కాపుతాం ఐదు మంది ఉన్నారు మా అన్నలు అక్కగారు మరి మీ పిల్ల గోట్లు పెట్టదా లేక ఇంతవరకు అయితే గోట్లు ఇచ్చిండు మా మామ ఇప్పుడే గాజులో వచ్చిన స్కూల్ చదివిన పిల్ల అవును బియ్యంలో చదివి నువ్వు కాలేజీకి పోతే ఎత్తుంటావు చేతు వాచి వచ్చేది గోటు మా చెల్లెలు కూడా అట్లా బియ్యంలో అవును అవును సరే అక్క వెళ్ళిపోతున్నాడని చెప్పిన మళ్ళీ రాజు మల్లయ్య రత్నాల కుమారు శివచారి మల్లయ్య కనుక ఎట్లా మాలెక్కుతున్నాడు మల్లన్న
లేదా ఏం లేదా మా పిల్ల ఎట్లా మొక్కుంటారు నాకు అక్క ఆశ్రయం ఉన్నది అక్క ఇప్పుడు మరి వృద్ధాలు ఆశ్రయం వృద్ధి పెట్టాము కాదు ఎందుకంటే ఎప్పుడు పెట్టుకోలేదు కాదు అరే కాదు పెట్టాలకల్లా అమ్మకు నొప్పి అవుతుంది అందుకే ఆశ్రయానికి ఇసులు పెట్టించారా మెల్లగా చేసి మెల్లగా పెట్టు ఒరిజినల్ పెట్టమంటారా డూప్లికేట్ యాదంటే అది పెట్టు మంచిది పెట్టమంటే ఇప్పుడు బెంగళూరు పెట్టు ఈ లోకల్ పెట్టు లోకల్ అంటే నోట్లో పెడతాయమ్రా పిల్ల గాజులు పెట్టినాక ఇక మీ ఊరు వద్దక్క నాకు ఏమొద్దు వెళ్ళిపోయి వస్తానక పట్టుకుంటే అందం అనిపిస్తున్నది మరి ఇంతకు ముందు గాజులోడు వచ్చిండు